జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా కోడూరు బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం మొక్కల పంపకం నిర్వహించారు. జనసంఘ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమర యోధులు, ఆర్థిక మేధావి, గొప్ప సంఘ సంస్కరణకర్త అయినటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని రైల్వే కోడూరు భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వాకచర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ మొక్కల పెంపకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ కన్వీనర్ జోగినేని సుబ్బారావు, రాష్ట గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెన్నుపడి సందీప్ తదితరులు పాల్గొన్నారు. జై బోలో భారత్ మాతా కే, జై బోలో భారత్ మాతా కే, జై బోలో భారత్ మాతా కే, వందే మాతరం, వందే మాతరం. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని పురస్కరించుకొని నిన్న రైల్వే కోడూరు బీజేపీ మండల నాయకులు, జిల్లా నాయకులు ఆధ్వర్యంలో నిన్న మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు రైల్వే కోడూరు మండలంలోని మండల అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, వారందరి ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఆయన దేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన యొక్క విధానము సువిశాలమైన భారతదేశం కావాలని ఎంతో ఎన్నో కలలకని ఆయన కాశ్మీర్ అనేది భారతదేశంలో ఎప్పటికీ అంతర్భాగమని, ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం అనే నినాదంతో ఆయన ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని సువిశాల భారతదేశంగా ఉండాలని ఎన్నో కళ్ళకన్నా గొప్ప మేధావి, ఆర్థికవేత్త, ప్రపంచ మేధావి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు మేము ఆయన ఘనంగా నివాళులు అర్పించడం అనేది మాకు గర్వకారణము. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి జిల్లా రాజంపేట జిల్లా అధ్యక్షులు ఏవి సుబ్బారెడ్డి గారికి మరియు రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది.